వెల్కమ్ టు ఏవన్ టీవీ. వరంగల్ సుందరయ్య నగర్లో నిత్య పెళ్లి కొడుకు, ఇప్పటికే 3 వివాహాలు చేసుకున్న గణుడు తాజాగా మరో యువతితో ప్రేమాయణం. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని బాధితులు వేడుకుంటున్నారు. గ్రేటర్ వరంగల్ 14 డివిజన్ సుందరయ్య నగర్కు చెందిన మధ్య రాజేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో కారు డ్రైవర్గా పనిచేస్తూ ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహాలు చేసుకుని వేరువేరుగా కాపురాలు పెట్టారు. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకున్న రాజేష్ తాజాగా మరో యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. దీంతో మోసపోయామని తెలిపిన బాధిత మహిళలు, వారి కుటుంబ సభ్యులు రాజేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సుందరయ్య నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాధిత మహిళ తల్లిదండ్రులు నిడిగొండ సునీత, శ్యామ్ సుందర్లు తెలిపిన వివరాల ప్రకారం సుందరయ్య నగర్కు చెందిన రాజేష్ హైదరాబాద్లో కార్ డ్రైవర్గా పనిచేస్తూ 2022 ఫిబ్రవరిలో నగరంలోని చార్బౌలి ప్రాంతానికి చెందిన సుమప్రియను ప్రేమవివాహం చేసుకున్నాడు. ఆపై మోజు తీరిన తర్వాత అదే ఏడాది మే నెలలో హైదరాబాద్కు చెందిన శ్రావణిని 2 వివాహం చేసుకున్నాడు. ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేసిన రాజేష్ సుందరయ్య నగర్కు వచ్చి అదే ప్రాంతానికి చెందిన నీడిగొండ సారికతో ప్రేమాయణం సాగించి 2024 ఫిబ్రవరిలో హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో 3 వివాహం చేసుకున్నాడు. 3 పెళ్లిళ్లు చేసుకున్న రాజేష్ తెలివిగా ముగ్గురిని వేరువేరుగా 3 చోట్ల అద్దెకు ఉంచాడు. తాజాగా ఇప్పుడు కరోనా అనే అమ్మాయితో తిరుగుతుండటంతో సుమప్రియ, సారిక తల్లిదండ్రులు ఆరవతిగా రాజేష్ గతంలో చేసుకున్న పెళ్లిళ్ల గురించి తెలిసిందే. సోమవారం సుందరయ్య నగర్కు వచ్చిన రాజేష్ ను సారిక తల్లిదండ్రులు నిలదీగా వారి కళ్ళు కప్పి అక్కడి నుండి పరారయ్యాడు. దీంతో రాజేష్పై ఇంతేజర్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సారిక తల్లిదండ్రులు సునీత, శ్యామ్లు తెలిపారు. ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో అమ్మాయి జీవితాలతో ఆడుకుంటున్న రాజేష్పై కఠిన చర్యలు తీసుకుని మరో అమ్మాయికి అన్యాయం జరగకుండా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇంకో అమ్మాయి, 2 అమ్మాయి, అమ్మాయి 3 అమ్మాయి ఫోటో రాలేదు మాకు. ఇగో మా అమ్మాయి 4 అమ్మాయి. ఇగో ఇట్లా పెళ్లిళ్ళు చేసుకొని వాడు మాకు ఏం తెలియదు అన్నట్టుగా చేసిండు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. నిన్న కూడా మేము మా అమ్మాయిని ఊరుకు తీసుకొస్తే అక్కడ ఉన్నారు కదా వాళ్ళని ఇవన్నీ పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడదాం అని పోయేసరికి వాళ్ళు మళ్ళీ ఎస్కేప్ అయ్యిండ్రు, మళ్ళీ దొరకట్లేదు. మేము అక్కడికి పోయి వాళ్ళని అడిగితే వాళ్ళే మా మీద కారపొడి చల్లి మమ్మల్ని కొట్టడానికి వచ్చిందని ఆగమాగం చేసి పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తే ఆ పోలీసు వాళ్ళకు కూడా మేమే ఫోన్ చేసినాము, అందరికి డయల్ చేసినాము. 10 చేసిన తర్వాత వాళ్ళు వస్తే రెస్పాండ్ అయ్యి అమ్మాయిని ఇట్లా తీసుకెళ్దాము అని అంటే అలా ఉన్న అమ్మాయిని, అబ్బాయిని వాడు తప్పించిండు. వాళ్లకు వాడు బిల్డర్ ఉంటాడు ఆడ సాదిక్ అని, వాడు వాళ్ళ అమ్మ ఆడ నీళ్లు కొడుతుంది, వాచ్మెన్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఫేవర్ చేసి మమ్మల్ని ఒక 10 అలాగని పంపిస్తామని చెప్పి వాళ్ళని పంపించి మళ్ళీ రిటర్ను మీరే దాడి చేయడానికి వచ్చిండు అని చెప్పి మా మీదనే కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుందరనగర్లో ఉండే అబ్బాయి మా అమ్మాయిని ఫిబ్రవరి నెలలో తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఈ అబ్బాయి ఎక్కడున్నాడు ఏంటిది అని మేము తిరిగి చూడడం వల్ల ఈ అబ్బాయి ఇంతకుముందే ఒక 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనేది తెలిసింది. ఇంతకుముందు ఇంకో అమ్మాయితోటి ఎఫైఆర్ ఉందని తెలిసింది. మొత్తం ఈ అమ్మాయితోటి 5 అమ్మాయి అయిపోయింది. మాకు ఏ విధంగా చూసినా కూడా అబ్బాయి ఎక్కడ విడాకులు చేసుకోలేదు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి కూడా ఇదే మోసం చేస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు దొమ్మరి కులం వాళ్ళు. మా ఈ అమ్మాయిలను అందరినీ డ్రాప్ చేసి మరి అమ్ముతానులా ఏంటిది అనేది కూడా మాకు అర్థమవుతలేదు. మాకు తగిన న్యాయం చేసి మీరే కాపాడాలని మనం చేస్తున్నాము. వెళ్ళినాము, కేసు పెట్టినాము. మేము కేసు పెట్టినా కూడా వాళ్ళు మేజర్లు కాబట్టి వాళ్ళకు ఓకే అని అన్నారు. అంటే మేము కూడా వెళ్ళొచ్చినాము, కానీ వాడు ఈ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనేది కూడా మాకు తెలియదు. ఇవన్నీ అనుకులాడినాము. ఇప్పుడు ఆ అమ్మాయిలు కూడా అవసరం అనుకుంటే లైవ్లో మాట్లాడడానికి, ఫోన్లో మాట్లాడడానికి రెడీలో ఉన్నారు. వాళ్ళ నంబర్లు కూడా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళందరూ మాకు అప్రోచ్ ఉన్నారు. ఆర్య సమాజంలో వాడు ఇప్పుడే ఫస్ట్ పెళ్లి చేసుకున్నట్టు పెట్టాడు, అన్మారీడ్ అన్నట్టుగానే పెట్టాడు. మొత్తాలుగా మా అమ్మాయిని మోసం చేసి డ్రాప్ చేసే తీసుకెళ్ళాను. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న వీళ్ళందరూ కలిసే ఈ అమ్మాయిని డ్రాప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ చెల్లె కూడా ఉన్నాయి అందులో పాత్ర. ఆ అమ్మాయి ఇప్పుడే ఫస్ట్ పెళ్లి చేసుకున్నట్టు మమ్మల్ని హైదరాబాద్ పోతే మమ్మల్ని డ్రాప్ చేసి హైదరాబాద్ పిలిపించి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో, మైలాదేవిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మా మీద ఆ అమ్మాయి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని బతిలాడడం, మేము ఏది చేసినా పర్లేదు, ఇక మేము పని చేసుకొని బతికే వాళ్ళం, మేము మమ్మల్ని వదిలిపెట్టండి, మా అబ్బాయి ఫస్ట్ పెళ్ళే చేసుకున్నంత బిల్డప్లు ఇచ్చి మమ్మల్ని బతిలాడి మళ్ళీ మా మీద కేసు పెట్టి అక్కడి నుండి పంపించారు. తర్వాత మేము వచ్చిన తర్వాత ఇవన్నీ ఎంక్వైరీ చేసి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు తెలిసింది. ఆ అమ్మాయిలందరూ మాకు ఇప్పుడు కాంటాక్ట్లోనే ఉన్నారు, ఫోన్లు మాట్లాడగలుగుతారు. ఇప్పుడు మీరు ఫోన్లు చేయండి, మరి మాట్లాడతారు. మా అమ్మాయిని బెదిరించి తీసుకుపోయిండు సార్. ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని తీసుకొని పోయిండు బెదిరించి, చంపుతానని బెదిరించి తీసుకుపోయిండు.
తీసుకుపోయి నాక ఈ పోలీస్ కేసు పెడితే కూడా పోలీసులు కూడా ఏం యాక్షన్ తీసుకుంటలేరు మా మీద. మాకే అన్యాయం జరుగుతుంది, వాళ్ళకే ఫేవర్ చేస్తాను పోలీసులు కూడా. మాకెట్టు అన్ని విధాల నష్టపోతాను, మా అమ్మాయి జీవితం కూడా ఆగమయ్యే పరిస్థితులు ఉన్నది. అందుకే మా అమ్మాయిని మాకు అప్ప చెప్పేటట్టు తగిన చర్యలు తీసుకోవాలి. మా అమ్మాయి మా ఇల్లు మా ఇంటికి రావాలి. అది ఒక్కగానొక్క బిడ్డ నాకు. నేను తిరిగి తిరిగి కూడా ఇవన్నీ తెలుస్తా అంటే మా ప్రాణాలు ఆవిసిపోతాయి. కన్న తల్లిదండ్రులం కాబట్టి మా ఆవేదన ఎంత ఉన్నదో చర అర్థం చేసుకొని మాకు న్యాయం జరగాలి. అదే నేను కోరుకునేది, నా బిడ్డ నాకు అప్పచెప్పాలి.